వెల్కమ్ బ్యాక్. అరకు ఎమ్మెల్యే కిడారు సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోములు మృతి పార్టీకి తీరని లోటని ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, ఏపీ హస్తకళల అభివృద్ధి కమిటీ చైర్మన్ పాలిప్రసాద్లు విచారం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జరిగినటువంటి సంఘటన ఓ దుర్జనం. ప్రజాస్వామ్య దేశంలో ముఖ్యంగా నిన్న జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. ప్రజాస్వామ్య దేశంలో ముఖ్యంగా విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో మరి ప్రశాంత వాతావరణంలో ఈ రోజున రాష్ట్రం అంతా ఉంది. ఎక్కడా కూడా అల్లర్లకు తావేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రౌడీశాన్ని ఎక్కడికక్కడ అంచివేయటం, అదేవిధంగా మావోల్ని కూడా ఎక్కడ కూడా కదలికల్ని ప్రాథమిక దశలో అంచివేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో ప్రధానంగా వాళ్ళ ఉనికిని కోల్పోతామని చెప్పి ఒక అమాయక గిరిజన నాయకుడిని ఒక శాసనసభ్యుడిని మరి తుపాకీ గుండెలకు బలి చేయడం అనేది క్షమించడానికి జ్ఞానం అది. మరి అదే రకంగా ఆయనతో పాటు మాజీ శాసనసభ్యుడు సోము గారిని కూడా మరి వాళ్ళు కాల్చివేయడం అనేది దారుణమైన విషయంగా ఈ సందర్భంగా అందరూ కూడా ఖండిస్తున్నాం. వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి మరి ఆ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం. అదే రకంగా మరి ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారో శాంతి పద్ధతులు విఘాటం కలగకుండా ప్రజలు కూడా ఉండవచ్చు తెలియజేస్తున్నాం. అదే రకంగా మావోయిస్టులు కానీ ఇతరులు ఎవరైనా కూడా ప్రజాస్వామ్య దేశంలో మరి సాక్షాత్ ప్రజల మీద కానీ ప్రజాప్రతినిధుల మీద కానీ ఇటువంటి చర్యలు తీసుకున్నప్పుడు వాళ్ళని చట్టపరంగానే ఎదుర్కొంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా కేబుల్ ద్వారా ప్రజానికాన్ని అందరూ కూడా తెలియజేస్తారు. వారి కుటుంబాలను అన్యాయం చేయడం ద్వారా ఇకనైనా సరే అలా చేసేవాళ్ళ ప్రభుత్వం ఉద్యోగ శాసనసభ్యులు వారి ఆత్మ శాంతి కలగాలని వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ జిల్లా తెలుగుదేశం పార్టీ ఏలూరు తూర్పు వీధి చాటపర్రు రోడ్ వేవర్స్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని కొమ్మన నూకరాజు, ఆకాశపు సాయిబాబు, ప్రముఖ వ్యాపారవేత్త, హెచ్సివి చీఫ్ ప్రమోటర్ బంకా ప్రసాద్లు ప్రారంభించారు. తొలుత ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్లో అండి, జనం ఎంతమందన్నారు? సిద్ధి
ఉన్నాయి ఉన్నాయి అంటే హర హర మహాదేవేంద్రియేంద్రియ ఆయుష్ేంద్రియే ప్రతిష్టభివృద్ధిరస్ శతవారం భవతి శతాయు పురుష విశేషత ఆజన్మకృతు కదా పునః శంకరనాంగకల్పక ధ్వజారీ నమస్కారాలు మహాత్సవం చాలా అద్భుతమైన మహాత్సవం అండి. ఈ గుడిని మా నాన్నగారు కట్టారు, వారి వారసత్వంగా మేము పెయింటింగ్ చేస్తాము. కానీ మన ఊరికి ఈ తూర్పు మీద ఎండ్ ఆఫ్ ది బోర్డర్ అర్బన్కి వెంకేసి ఉన్న ఈ స్వామి వేలూరిని మొత్తాన్ని అలాపూరిని మొత్తాన్ని తన శక్తియుక్తులతో కాపాడుతూ మన అందరినీ జీవిస్తూ మన సుఖ సౌఖ్యాలు కలగజేస్తూ అందరినీ కూడా హ్యాపీగా జీవిస్తున్నారు. ఆ స్వామి యొక్క మహత్యం ఈ గురికొచ్చి చూసి ఆయన్ని దర్శనం చేసుకుంటే కానీ ప్రజలకి ఒక అవగాహన ఉండదు. కనుక అందరూ వచ్చి ఈ స్వామిని దర్శనం చేసుకుని ఆయన యొక్క దీవెనలు అందుకోమని. ఇప్పుడు మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.